పశ్చిమవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇంద్రాగాంధీ గారి 103వ జయంతి ఈ రోజు మన వీరవంక మండల బస్ స్టాండ్ లో జరుపుకోవడం జరిగింది। మరి ఆమె మన దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది। ఒక ఆమెకు గొప్ప గొప్ప బిరుదులు భారతరత్న అలాగే ఒక ఉక్కు మనిషిగా బిరుదులు పొంది మరి ఆనాడు ఒక ఎమర్జెన్సీ అనేది ఏ నాయకుడు కూడా చేయని పని ఎమర్జెన్సీ ప్రకటించి ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఆలోచనతో మరి భారతదేశ జనాభా బాగా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మరి భారతదేశ జనాభా బాగా పెరిగిపోతే మరి మనకు ఉన్న భూమి విస్తీర్ణం చాలా తక్కువ మరి జనాభా పెరిగితే చాలా కష్టమవుతుందన్న ఆలోచనతో ఎంతో నిర్బంధంగా మరి ఆనాడు ఎమర్జెన్సీ ప్రకటించి కుటుంబ నియంత్రణ అనేది చేస్తేనే ఈరోజు ఇలా ఉన్నాం। అప్పటి నుంచి ఆమె సహకారంతోనే ఎస్సీల కానీ బీసీల కానీ ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ళుచ్చుడు కానీ ఎస్సీలందరికీ మనిషి లేకుండా భూమి కానీ ఇంద్రగాంధీ గారు చేసినటువంటి సేవలే ఇంద్రగాంధీ గారిని అప్పుడు ఆయన అంగరక్షకులే ఆయనను సంపేసిండ్రు। ఆయన తర్వాత రాజీవ్ గాంధీ వచ్చింది వచ్చిండు రాజీవ్ గాంధీ కూడా సంపేసిండ్రు వాళ్ళ కుటుంబం అంతా చచ్చుతోనే పోతారు అందరు వాళ్ళు। కావున ఇప్పుడు మేము ఆమెకు ఆత్మశాంతి ఇవ్వాలని చెప్పి ఈరోజు వాళ్ళు భక్తిగా చేసుకుంటా అందరికీ స్వీట్లు పళ్ళు ఫలాలన్నీ భక్తి పెట్టుకుంటామని చెప్పి చెప్తున్నాం।